ఏం మాట్లాడినా ఎందుకంటే ఒక కుటుంబంలోనే మనకి ఉంటాయి భేదాభిప్రాయాలు అనేది అందరూ ఒకేలాగా ఉండటానికి ఒకే మెంటాలిటీ కాదు ఒకే వయసు కాదు అండ్ ఒకే కులం కూడా కాదు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆలోచన తీరు డిఫరెంట్ గా ఉంటుంది సో ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేసినా వారి వెనక ఎవరు ఉండి చేయిస్తున్నారో ఆ భగవంతుడికి తెలుసు వాళ్ళకి తెలుసు ఎందుకంటే నన్ను మాట్లాడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులకు లాగానే పదవులు ఇచ్చాను గౌరవాన్ని ఇచ్చాను వాళ్ళు సంపాదించుకోవడానికి వర్కులు కూడా చేసుకున్నారు అన్నీ చేసుకొని కూడా ఇంకా నేనేదో అన్యాయం చేశానో లేదా నా అన్నలు చేశారనో అంటే చాలా బాధాకరం ఎందుకంటే నా అన్నలు ఇద్దరు వాళ్ళ లైఫ్ త్యాగం చేసుకొని నేను సినిమా రంగంలో ఎంటర్ అయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు నేనే లోకంగా నాకు మంచి పేరు రావటం కోసం నేను లేడీగా కష్టపడుతుంటే నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఉన్నారు కానీ ఏ రోజు వాళ్ళు నన్ను ముందు పెట్టి సంపాదించుకోవాలనో ఎవరినైనా ఇబ్బంది పెట్టాలో అనేది ఎవరికి కూడా లేదు అలాగే ఇంతసేపు ఎవరో గొడవ చేశారని మీరే అంటున్నారు మరి వాళ్ళు ఎందుకు చేశారో వారి మనస్సాక్షి మీద చెయ్యి ఒకసారి పెట్టుకొని ఆలోచిస్తే రాత్రికి నిద్రపోయినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది ఎందుకంటే ఒక అన్నగా గత 5 సంవత్సరాలు ఎంపీపీగా ఆయన అవ్వాలి అంటే తెలుగుదేశం వాళ్ళు ఎంపీటీసీలను ఎత్తుకుపోయే పరిస్థితి ఒకరిని దాచిపెట్టారు ఇంకా 2 మందిని ఎత్తుకుపోయే పరిస్థితిలో అపోజిషన్లో మేము ఎంత అండగా ఉన్నాం మా నాయకులు అందరం కలిసికట్టుగా ఆ రోజు ఎలా ఎంపీపీని చేశామో అందరికీ తెలుసు ఇప్పుడు కూడా నేను రాలేకపోయినా అన్నని గెలిపించండి జెడ్పీటీసీగా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పడమే కాకుండా మా బ్రదర్ అందరు కూడా మీటింగ్ పెట్టారు ఆ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది అందరూ దగ్గరుండి ఏమున్నా కూడా అక్కడ మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఆ తర్వాత ఒకే మాట మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి ఇక్కడ ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఎంపీపీ అయినా సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా అది జగన్మోహన్ రెడ్డి గారే ఆయన చేస్తున్న సర్వీస్ ఏదైతే ఈ సుపరిపాలనకి నిదర్శనంగా రాబోయే ఎలక్షన్స్ ఇవి ఇవి మనం జగనన్న ప్రజలకు చేస్తున్న మంచిని ప్రజలు సిద్ధంగా ఓటేయడానికి వైఎస్ఆర్సీపీకి ఉన్నప్పుడు అవన్నీ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి అందరితో మాట్లాడి కన్విన్స్ చేసి గెలిపించిన విధి కూడా మీరు చూశారు సో మా మనసులో ఎప్పుడూ కూడా పార్టీ కమిట్మెంట్ తప్ప పార్టీకి వ్యతిరేకంగా కానీ పార్టీలో ఉన్న నాయకులకి వ్యతిరేకంగా కానీ ఎప్పుడూ చేసింది లేదు రెండోది మేము ఏదో మా బ్రదర్స్ బిల్స్ ఇవ్వకుండా ఆపెట్టారు అన్నారు ఇది ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అబద్ధం చెప్తూ ఉంటే ఒక రోజుకి అది నిజం అని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ ఉండాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను యాక్చువల్గా సచివాలయము Type 3 శాంక్షన్ అయింది ఆల్రెడీ ఉన్న పంచాయతీ బిల్డింగ్ మీద 2 ఫ్లోర్స్ వేయాలి దానికి 35 లక్షలు శాంక్షన్ అవటం జరిగింది మరి ఎవరిని అడగకుండా ఆ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి కనీసం ఎమ్మెల్యేనైనా అడిగి పక్కన కట్టచ్చా కట్టకూడదా 35 లక్షల్లో పక్కన కట్టడానికి ఉండదు ఇలా సెపరేట్గా కట్టాలంటే 40 లాక్స్ అవుతుంది ఆ బిల్డింగ్ మీద కట్టేదానికి శాంక్షన్ అయినప్పుడు ఇలా పెడితే కష్టం కానీ ఈరోజు ఎంపీడీ వాళ్ళని మరి ఏం చెప్పి సామధాన దండోపాయంతో ఇక్కడ పెట్టారు ఈరోజు నేను వచ్చినప్పటికీ డబ్బులు రాలేదు అంటే నేను ఎంక్వైరీ చేశాను మాకెందుకు చెడ్డ పేరు వస్తుంది ఎవరు ఆపమన్నారు అసలు బిల్లులు వచ్చాయా లేదా అంటే క్లియర్ కట్గా బిల్లులు వాళ్ళకి అన్నీ ఆయన అకౌంట్లో పడ్డాయి మీరు ఒక్కసారి ఆయన అకౌంట్కి చెక్ చేస్తే మేము బిల్లులు ఆపామా లేదా ఆయనకు వచ్చిందా అనేది మీకు అర్థమవుతుంది సో క్లియర్ కట్గా అన్ని బిల్లులు శాంక్షన్ అయినాయి ఒక్క 69482 ఇవ్వాలి అది కూడా వర్క్ టు బి డన్ ఇంకా ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో అంటే పెయింటింగ్ నవరత్నాల పెయింటింగ్ కానీ లైట్లు ఫ్యాన్లు ఇలా చిన్న చిన్నవి డోర్స్ అలాంటివి ఒక 69000 అంటే దాదాపుగా 35 లాక్స్ శాంక్షన్ అయితే 34,30,518 ఇచ్చేసారు ఇంకా బాధాకరం విషయం ఏంటంటే శాంక్షన్ కాకుండా మన లోపల గ్రనైట్ వేసేసారు సో దానికి ఏదైనా రాలేదేమో అని అది కూడా ఎంక్వైరీ చేస్తే ఎంపీపీ గ్రాంట్స్లో 165,000 ఒకసారి ఇది వచ్చి ప్రొవైడింగ్ గ్రనైట్ ఫ్లోరింగ్ గ్రౌండ్ ఫ్లోర్ హాల్ ఆఫ్ గ్రామ సచివాలయం బిల్డింగ్ 145,000 ప్రొవైడింగ్ గ్రనైట్ ఫ్లోరింగ్ డిజిటల్ రూమ్ అండ్ అగ్రికమ్ ఆక్వా రూమ్ అట్ జిఎఫ్ అండ్ రూమ్ దీనికి అలాగే ప్రొవైడింగ్ గ్రనైట్ ఫ్లోరింగ్ టు ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ అండ్ ఆఫీస్ రూమ్ 170,000 అలాగే ప్రొవైడింగ్ గ్రనైట్ థ్రెడ్స్ అండ్ రైజెస్ టు స్టెప్స్ ఆఫ్ గ్రామ సచివాలయం బిల్డింగ్ అట్ పత్తిపుత్తూరు ఇన్ వడమాలపేట